Hi, hello, welcome to Creative Learn YouTube channel. Like, share, comment and subscribe. ఈ వీడియోలో ఐదవ తరగతి పరిసర విజ్ఞానం చారిత్రక కట్టడాలు వనపర్తి కోట పాఠంలోని మూడవ భాగంలోని ప్రశ్నల్ని చూద్దాం. మరి మొదటి ప్రశ్న 31వ ప్రశ్న, ఇది పేజ్ నెంబర్ 140లో ఉంటుంది. మరి వనపర్తి సంస్థానాన్ని 15 తరాలలో ఎంతమంది రాణులు పరిపాలించారు? మరి 17 మంది రాజులు పరిపాలించారు, అందులో ఎంతమంది రాణులు పరిపాలించారు? మరి 10 మంది రాణులు పరిపాలించారా, 6 మందియా, లేకపోతే 8 మందియా, లేకపోతే 5 మందా? మరి ఎంతమంది రాణులు పరిపాలించారు? ఆన్సర్ వచ్చేసి 6. ఆరుగురు రాణులు పరిపాలించడం జరిగింది. బుక్లో చూద్దాం ఇక్కడ, 15 తరాలలో 17 మంది రాజులు, 6 రాణులు పరిపాలించడం జరిగింది. మరి తర్వాతి ప్రశ్న చూద్దాం. మరి వనపర్తి సంస్థాన పరిధిలో మరి ఉండే గ్రామాలలో ఎన్ని చెరువులు తవ్వించారు? మరి అక్కడ కొన్ని చెరువులు తవ్వించడం జరిగింది, అవి ఎన్ని చెరువులు? మరి 5 చెరువులు, 6 చెరువులు, 7 చెరువులు, 8 చెరువులు. మరి బుక్లో చూద్దాం, ఇది 140 పేజీలో ఉంది. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి 7 చెరువులు. మరి ఇక్కడ బుక్లో చూస్తే ఈ సంస్థాన రాజులు వ్యవసాయ అభివృద్ధి కోసం బాగా కృషి చేసినారు. సంస్థాన పరిధిలో ఉండే గ్రామాలలో 7 పెద్ద చెరువులను తవ్వించారు. మరి తర్వాతి ప్రశ్న, వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే చెరువులను ఏమని పిలిచారు? మరి ఏమని పిలిచేవారు? సప్త చెరువులని, సప్త సముద్రాలని, 7 చెరువులని, 7 సముద్రాలని. బుక్లో ఇది 140 పేజీలో ఉంది. రైట్ ఆన్సర్ వచ్చేసి సప్త సముద్రాలు, ఆప్షన్ 2 సరైన సమాధానము. బుక్లో చూద్దాం ఇక్కడ, 7 చెరువులను తవ్వించారు, వీటిని సప్త సముద్రాలుగా పిలిచేవారు. మరి చూద్దాం ఇక్కడ తర్వాతి ప్రశ్న, దేశంలో చివరిగా విలీనమైన సంస్థానం ఏది? మరి మరాఠా సంస్థానం, మగధ సంస్థానం, నిజాం సంస్థానం, మైసూర్ సంస్థానం. బుక్లో 140 పేజ్ నెంబర్లో ఉంది. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి నిజాం సంస్థానం. బుక్ చూసినట్టయితే దేశంలో చివరిగా విలీనమైనది నిజాం సంస్థానం. మరి తర్వాతి ప్రశ్న, 35వ ప్రశ్న, శంకర సముద్రం ఏ గ్రామంలో ఉంది? మరి 7 సముద్రాలు అంటే సప్త సముద్రాలు, 7 చెరువుల్ని సప్త సముద్రాలు అన్నారు, అందులో ఒకటి శంకర సముద్రం ఏ గ్రామంలో ఉంది? శ్రీరంగపురం, పెబ్బేరు, కానాయిపల్లి, మరి రాయన్కోట. మరి ఇది బుక్లో 140 పేజీలో ఉంది. మరి ఆన్సర్ వచ్చేసి కానాయిపల్లి. మరి బుక్లో చూద్దాం, శంకర సముద్రం, కానాయిపల్లి. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనం అనుకున్నన్ని వ్యూస్ అయితే రావట్లేదు. మరి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే కొంచెము ఎంకరేజ్గా ఉంటుంది. మరి వీడియో డిస్క్రిప్షన్లో మరి వెబ్సైట్ లింక్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. మరి తర్వాతి ప్రశ్న, 36వది, శ్రీరంగపురంలో ఉన్న సముద్రం ఏది? మరి కృష్ణా సముద్రం, రంగా సముద్రం, వీరా సముద్రం, రామా సముద్రం. మరి శ్రీరంగపురంలో ఉన్న సముద్రం ఏదంటే, మరి ఇక్కడ చూద్దాం వచ్చేసి ఆన్సరు రంగా సముద్రం. బుక్లో చూద్దాం ఇక్కడ, రంగా సముద్రం శ్రీరంగపురం. మరి తర్వాతి ప్రశ్న, మరి వీర సముద్రం ఏ గ్రామంలో ఉంది? మరి తాటిపాముల, పెబ్బేరు, కానాయిపల్లి, రాయన్కోట. మరి బుక్లో 140 పేజీలో ఉంది. మరి ఆన్సర్ వచ్చేసి తాటిపాముల. చూద్దాం ఇక్కడ, వీర సముద్రం, తాటిపాముల. మరి తర్వాతి ప్రశ్న, రాయన్కోటలో ఉన్న సముద్రం ఏది? కృష్ణా సముద్రం, రంగా సముద్రం, వీర సముద్రం, రామా సముద్రం. ఇది పేజ్ నెంబర్ 140లోనే ఉంది. మరి ఆన్సర్ వచ్చేసి రామా సముద్రం. రాయన్కోటలో ఉన్న సముద్రము రామా సముద్రం. మరి తర్వాతి ప్రశ్న, 39వది, సంకిరెడ్డిపల్లిలో ఉన్న సముద్రం ఏది? కృష్ణా సముద్రం, రంగా సముద్రం, వీరా సముద్రం, రామా సముద్రం. సంకిరెడ్డిపల్లిలో ఉన్న సముద్రం కృష్ణా సముద్రం. మరి తర్వాతి ప్రశ్న చూద్దాం, కృష్ణా సముద్రం, సంకిరెడ్డిపల్లి. మరి తర్వాతి ప్రశ్న, 40వ ప్రశ్న, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అనుకున్న వ్యూస్ అయితే రావట్లేదు. మరి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కాకపోయినా నోటిఫికేషన్లు పడకపోయినా ఖచ్చితంగా వీడియో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరి నేను కరెంట్ అఫైర్స్లో షార్ట్స్ కూడా చేస్తున్నాను, మరి అవి కూడా చూడండి. మరి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరి ఆప్షన్ చూస్తే, మరి మహా భూపాల్ సముద్రం ఏ గ్రామంలో ఉంది? మరి తాటిపాముల, పెబ్బేరు, కానాయిపల్లి, రాయన్కోట. మరి 140 పేజీలో ఉంది. మహాభూపాల్ సముద్రము మరి పెబ్బేరులో ఉంది. మరి బుక్లో చూద్దాం ఇక్కడ, మహాభూపాల్, పెబ్బేరు. మరి తర్వాతి ప్రశ్న, 41 క్వశ్చన్ నెంబర్, గోపాల సముద్రం ఏ గ్రామంలో ఉంది? వైల్టూరు, పెబ్బేరు, కానాయిపల్లి, రాయన్కోట. మరి 140 పేజీలో ఉంది. ఆన్సర్ వచ్చేసి వెల్టూరు. గోపాల సముద్రము వెల్టూరులో ఉంది. బుక్లో చూసినట్టయితే కూడా గోపాల సముద్రము వెల్టూరు. మరి తర్వాతి ప్రశ్న చూద్దాం, వనపర్తి సంస్థానాధీశులలో ఒకరు ప్రత్యేకమైన చెరువును నిర్మించారు, వారు ఎవరు? మరి వనపర్తిని పాలించిన సంస్థానాధీశుల్లో
ఒకరు ఒక చెరువును నిర్మించారు. వారి పేరేమిటి? రామకృష్ణారావు గారా, రామేశ్వరరావా, జనుం వీరకృష్ణారెడ్డ, మరి శంకిరెడ్డ? మరి బుక్లో చూద్దాం ఆన్సరు. ఇది 141లో ఉంటుంది. మరి ఆన్సర్ వచ్చేసి రామేశ్వరరావు. బుక్లో చూసినట్లయితే ఇక్కడ మనకు తెలుస్తుంది వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రాజా రామేశ్వరరావు. మరి తర్వాత ప్రశ్న 43వ ప్రశ్న, వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రామేశ్వరరావు ఎవరి పేరు మీదుగా చెరువు నిర్మించారు? మరి కూతురు పేరు మీదుగానా, భార్య పేరు మీదుగానా, తల్లి పేరు మీదుగానా, తండ్రి పేరు మీదుగానా? మరి చూద్దాం ఆన్సరు. తల్లి పేరు మీద. బుక్లో చూసినట్లయితే ఇక్కడ రాజా రామేశ్వరరావు తన తల్లి. అంటే ఇంకా ఉన్నాయి అందుకే ప్రశ్నలు, అందుకే క్లోజ్ చేశాను. మరి తర్వాత ప్రశ్న చూద్దాం, వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రామేశ్వరరావు తల్లి పేరేమిటి? మరి సరళాదేవి, లక్ష్మీదేవి, భ్రమరాంబిక, కళావతి? మరి ఆన్సర్ వచ్చేసి సరళాదేవి. మరి సరళాదేవి వాళ్ళ యొక్క తల్లి పేరు. మరి చూద్దాం ఇక్కడ బుక్లో తన తల్లి సరళాదేవి పేరు మీదుగా. మరి చివరి ప్రశ్న ఈ వీడియోలోని, వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రామేశ్వరరావు తల్లి పేరు మీదుగా నిర్మించిన చెరువుకు ఏం పేరు పెట్టాడు, పేరేమిటి? మరి చూద్దాం ఇక్కడ సరళాదేవి చెరువు, సరళా సాగర్, సరళా చెరువు, సరళాదేవి సాగర్. మరి ఆన్సర్ వచ్చేసి ఇది కూడా పేజ్ 341లోనే ఉంది, సరళా సాగర్ సరైన సమాధానము. బుక్లో చూద్దాం ఇక్కడ సరళా సాగర్ నిర్మించారు. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఎగ్జామ్ రాయండి. మరి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటే అక్కడ జాయిన్ అయిపోయండి. మరి మీరు జాయిన్ అవ్వడంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే పోటీ పరీక్షల కోసము ప్రిపేర్ అయ్యే వాళ్ళందరి కోసం ఉపయోగపడేటట్టు వీడియోలు ఉంటాయి. నేను కరెంట్ అఫైర్స్ షార్ట్స్ని కూడా చేస్తున్నాను, వాటిని కూడా చూడండి. మరి మీ ఫ్రెండ్స్ ఉన్న గ్రూప్స్లలో మన వీడియోని షేర్ చేయండి, మన గ్రూప్ యొక్క లింక్ షేర్ చేయండి, వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. ఇది ఇవాళ వీడియో. రేపటి వీడియోలో అంటే తదుపరి వీడియోలో కలుద్దాం. బాయ్.